నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ట్రాఫిక్లో వెళ్లాలంటే చికాకు, గంటల కొద్దీ టైం వేస్ట్, డెస్టినేషన్కు అనుకున్న సమయానికి చేరుకోవడం కూడా కష్టం. ఇక వర్షం పడితే రోడ్డు మీద ప్రయాణం నరకమే. అదే ఎగిరే ట్యాక్సీ వస్తే, మాటల్లో వింటుంటేనే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కే కాదు, సరుకు రవాణాకు కూడా ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. అవి సక్సెస్ అయితే ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఫ్లయింగ్ ట్యాక్సీ బిగ్ గేమ్ చేంజర్ కానుంది. ఫ్లయింగ్ ట్యాక్సీలపైన చాలా రోజులుగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. త్వరలోనే చెన్నైలో ఎగిరే ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సరుకు రవాణా కోసం వాడాలని అనుకుంటున్నారు. ఫ్లయింగ్ ట్యాక్సీలు వర్కౌట్ అవుతాయా? అసలు ఎంత ఎత్తులో ఎయిర్ ట్యాక్సీలు ప్రయాణిస్తాయి? ఎగిరే ట్యాక్సీ చెన్నై కోయంబత్తూరులో పైలట్ ప్రాజెక్ట్. కారు సైజుతో ఉండే ఎయిర్ ట్యాక్సీలు. ఎయిర్ ట్యాక్సీ ఆలోచన కొత్తది కాదు, చాలా కాలం నుంచి వింటున్నదే. అయితే ఆ ఆలోచనకు ఓ అడుగు ముందుకు పడుతోంది. త్వరలోనే గాల్లో ఎగిరేందుకు రంగం సిద్ధమైంది. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరే ఎకో ఫ్రెండ్లీ కార్గో రవాణాకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. చెన్నై కోయంబత్తూర్ సిటీల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఫ్లయింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. డ్రోన్ల ద్వారా సరకు రవాణాపై పరిశీలనలు చేయగా సమయం వృధా, తక్కువ మోతాదులోనే కార్గో వెళుతుండటంతో దానిపై ఆసక్తి చూపలేదు. రోడ్డుపై ప్రయాణించే కారు కన్నా పెద్ద సైజులో ఉండే ఎగిరే ట్యాక్సీలపై ఆసక్తి చూపుతోంది తమిళనాడు సర్కార్. ఎయిర్ ట్యాక్సీలపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 22 మంది టీంతో సరకు రవాణా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. కార్గో రవాణాకు ఇది పూర్తి ప్రత్యామ్నాయం కాదని, అత్యవసర రవాణాలో భాగంగా వీటిని తయారు చేసినట్లు చెబుతున్నారు. తక్కువ సైజులో ఈ తరహా వాహనాల్ని తయారు చేస్తున్న వరల్డ్ ఫస్ట్ స్టార్టప్గా ఈ ప్లేన్ హిస్టరీ క్రియేట్ చేయనుంది. ప్రత్యేకించి బిజీ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, ఇతర అత్యవసర సేవల కోసం ఎయిర్ ట్యాక్సీలు అత్యంత కీలకం కాబోతున్నాయి. కార్గో రవాణాలో సరికొత్త విప్లవం తెచ్చేలా ఐఐటి మద్రాసులోని ఇంక్యుబేటర్ సెంటర్ కేంద్రంగా నడుస్తున్న ఈ ప్లేన్ సంస్థ వైడ్ రేంజ్లో రీసెర్చ్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల్ని మార్కెట్లోకి తెచ్చేలా ఈ స్టార్టప్ కృషి చేస్తోంది. త్రీ ఇంటూ త్రీ, 5x5 సైజులో ఉండే రెండు రకాల ఎగిరే ట్యాక్సీల్ని మార్కెట్లోకి తీసుకురానున్నారు. 50 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెస్టినేషన్లకు పైలట్ వీటిని తీసుకెళ్తారని ఈ ప్లేన్ సంస్థ చెబుతోంది. ఈ ట్యాక్సీలు కారు కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో ట్రావెల్ చేస్తాయంటున్నారు. 400 మీటర్ల ఎత్తు నుంచి 5000 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలవని అంటున్నారు. అమెరికా, జపాన్, చైనా, సౌదీతో పాటు మరికొన్ని దేశాల్లో ఇప్పటికే షార్ట్ హైట్లో ట్రావెల్ చేసే ఎయిర్ ట్యాక్సీలు ఉన్నాయి. సరుకు మాత్రమే కాదు, 3-4 కూడా ట్రావెల్ చేయొచ్చు. అయితే మన దగ్గర ఇప్పుడిప్పుడే స్టార్టప్స్ హవా స్టార్ట్ అయింది. సరికొత్త ఆలోచనలతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఫ్లయింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అయితే సరుకు రవాణాకు సంబంధించి ఎయిర్ ట్యాక్సీ ఎంత వెయిట్ తీసుకెళ్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. క్వింటాళ్ల బరువులో తీసుకెళ్తే కష్టమే, ఒకవేళ టన్నుల కొద్దీ సరుకులను తీసుకెళ్తే మాత్రమే ఎయిర్ ట్యాక్సీలతో వర్కౌట్ అవుతుందంటున్నారు నిపుణులు. ఐఐటి మద్రాసులోని ఇంక్యుబేటర్ సెంటర్గా నడుస్తున్న ఈ ప్లేన్ సంస్థ ఇప్పటికే మనుషులు ట్రావెల్ చేసే ఎయిర్ ట్యాక్సీలపై స్టడీ చేసింది. 200 కిలోమీటర్ల రేంజ్ వరకు ఎలక్ట్రికల్ ఛార్జింగ్తో నడిచేలా డిజైన్ చేశారు. అందులో 2 సీట్లు మాత్రమే ఉంటాయి, 200 కిలోల బరువు మాత్రమే మోసుకెళుతుంది, ఉన్న దగ్గర నుంచి నిటారుగా పైకి ఫ్లై అవ్వగలదు. అయితే అదే ఈ ప్లేన్ సంస్థ తయారు చేసిన కార్గో ఎయిర్ ట్యాక్సీ ఎంత బరువుతో ట్రావెల్ చేస్తుందనే క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడిది ప్రయోగాత్మక దశలోనే ఉంది. పైలట్ ప్రాజెక్టుగా చెన్నై, కోయంబత్తూరులో అమలు చేసిన తరువాత సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ అవుతోంది తమిళనాడు సర్కార్. టెక్నాలజీ
టెక్నాలజీ డే బై డే అప్డేట్ అవుతోంది. టెక్నాలజీ సాయంతో అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు ఇంజనీర్లు. సరికొత్తగా ఆలోచిస్తూ కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. అందులో చెప్పుకోదగ్గ ఓ ఇన్నోవేషన్ ఎయిర్ టాక్సీ. దీన్ని ఎగిరే కారు అని కూడా అంటున్నారు. ఇండియాలో కూడా ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. కొన్ని సంస్థలు మనుషుల రవాణా కోసం, మరికొన్ని సంస్థలు సరుకు రవాణా కోసం ఎయిర్ టాక్సీలు తేవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. అంతా అనుకున్నట్లుగా జరిగి అన్ని సవాళ్లను అధిగమిస్తే మన దగ్గర కూడా ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏ దేశాల్లో ఎయిర్ టాక్సీలు బాగా పనిచేస్తున్నాయి? మన దగ్గర ఫ్లయింగ్ టాక్సీలు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? పలు దేశాల్లో ఎయిర్ టాక్సీలకు ఫుల్ డిమాండ్. మన దగ్గర రీసెర్చ్ స్టేజ్లోనే ఫ్లయింగ్ కార్స్. ఎగిరే టాక్సీలతో కార్గో రవాణా ఈజీనా? అది సరుకు రవాణా అయినా మనుషుల ప్రయాణమైనా ట్రాన్స్పోర్ట్ అనేది రానురాను కష్టమవుతోంది. దేశంలో కొన్ని మెట్రో నగరాల్లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి గంటన్నర సమయం పడుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అండర్ పాస్లు, ఫ్లైఓవర్స్ అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా వంటి సిటీల్లో మెట్రో రైళ్లు కూడా వచ్చాయి. అయినా రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గడం లేదు. అందుకు ఐఐటి ఇంజనీరింగ్ స్టూడెంట్ల మదిలో వచ్చిన ఆలోచనే ఎయిర్ టాక్సీ. దీనిపై మన దగ్గర ప్రచారం మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. అయితే ఇండియాలో ఇప్పటి వరకు ఫ్లయింగ్ టాక్సీలు అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ అవి రీసెర్చ్ స్టేజ్లోనే ఉన్నాయి. త్వరలోనే వాటి టెస్టులు పూర్తయితే ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో ఏ కొత్త ఆవిష్కరణ సక్సెస్ కావాలన్నా, ఏ బిజినెస్ విజయవంతం కావాలన్నా ఒక్కటే రూల్, సరసమైన ధరలకు దొరకాలి, మంచి క్వాలిటీతో అందరికీ అందుబాటులో ఉండాలి. ఇది ఏ కొత్త ఆవిష్కరణకైనా, వ్యాపారానికైనా సక్సెస్ మంత్ర. సో ఇప్పుడు ఎయిర్ టాక్సీ కార్గో కోసం వచ్చినా, లేక మనుషులు ట్రావెల్ చేయడానికి అందుబాటులోకి తెచ్చినా, పబ్లిక్ అఫోర్డ్ చేయగలిగే రేటు ఉంటేనే బెటర్. అది కూడా సేఫ్టీ ఇంపార్టెంట్, లేకపోతే పెద్ద ప్రమాదమే ఉంటుంది. ఎయిర్ టాక్సీలన్నీ పబ్లిక్ ఉండే ఏరియాల్లోనే ట్రావెల్ చేస్తాయి. ఏదో ప్రమాదం జరిగి కూలిపోతే అందులో ఉన్నవాళ్ల ప్రాణాలే కాదు, రోడ్లపై ప్రయాణించే వాళ్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డట్లే. ఈ ప్లేన్ సంస్థ తెస్తున్న ఎయిర్ టాక్సీకి ప్రమాద సమయంలో పారాచూట్ కూడా ఓపెన్ అవుతుందని చెబుతున్నారు. అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటేనే ఎయిర్ టాక్సీ సక్సెస్ అవుతుంది. రోడ్ల మీద నడిచే వెహికల్ ఛార్జ్తో పోలిస్తే డబుల్ ఉంటుందని అంటున్నారు. అది కూడా పెద్ద సమస్య కాకపోవచ్చు. అయితే ఎంత వెయిట్తో వెళుతుందనేదే పెద్ద సమస్య. ఒకసారి క్వింటాల్ బరువునే తీసుకెళ్తే గిట్టుబాటు కాకపోవచ్చు. కనీసం 10 క్వింటాళ్ల సరుకు తీసుకెళ్తేనే అటు ఎయిర్ టాక్సీలను నడిపించేవారికి, ఇటు వాటిని వాడేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే పేరుకే తప్ప వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఏ వెల్కమ్ ఫీచర్. భవిష్యత్తులో తక్షణ ప్రయాణ అవసరాలకి ఇది ఉపయోగపడుతుంది. సౌకర్యవంతంగా వెళ్ళటానికి ఉపయోగపడగలిగినటువంటి సాధనం. కాకపోతే ఇంకా ఇండియాలో ఈ ఎయిర్ టాక్సీ విధానం ప్రారంభం కాలేదు. అన్ని పరిస్థితులు సమకూడినట్లయితే 26వ సంవత్సరం ఏప్రిల్ నుండి మొదలు కావచ్చు అనేది ఒక అంచనా. చాలా సంస్థల ఎయిర్ టాక్సీలు రీసెర్చ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ఇండిగో సపోర్ట్తో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. 2026 నాటికి కొన్ని ఫ్లయింగ్ టాక్సీలు అందుబాటులోకొచ్చే అవకాశముంది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి గుర్గాం మధ్య ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్లను నడపనున్నారు. ఈ రూట్లో 27 కిలోమీటర్ల దూరానికి 60 నుంచి 90 నిమిషాల టైం పడుతోంది. ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వస్తే 7 నిమిషాల్లో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి గుర్గాంకు చేరుకోవచ్చు. అయితే ఛార్జ్ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. ఆర్చర్ ఏవియేషన్ సంస్థ కూడా
భారత్ కోసం ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీలను సిద్ధం చేస్తోంది. ఈ ట్యాక్సీలు ఎగరడానికి రన్వే, ల్యాండింగ్ కావడానికి హెలికాప్టర్లాగా హెలిప్యాడ్ అవసరం లేదంటున్నారు. నిలబడి ఉన్న స్థానం నుంచే గాలిలోకి నిలువుగా పైకి లేస్తుందని, పూర్తిగా ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడుస్తుందని అంటున్నారు ఆర్చర్ ఏవియేషన్ ప్రతినిధులు. 200 ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను ఆర్చర్ ఏవియేషన్ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అది సరుకైనా మనుషుల ట్రాన్స్పోర్ట్కైనా పెరుగుతున్న రద్దీ దృష్ట్యా, అవసరాల దృష్ట్యా ఎయిర్ ట్యాక్సీలు అవసరమే. కానీ వాటి సేఫ్టీ, కెపాసిటీ, వాటిలో ట్రావెల్ చేస్తే వసూలు చేసే ఛార్జ్, ఇవన్నీ ఎయిర్ ట్యాక్సీల సక్సెస్ రేట్ను డిసైడ్ చేస్తాయి.